నిజామాబాద్ జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. దేశంలో మరోసారి మోడీ సర్కార్ రాబోతుందని అన్నారు నేతలు. యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మా నిజామాబాద్ రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రివర్యులు డీకే అరుణ గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోదీ గారి 10 సంవత్సరాల వారి పరిపాలన. నరేంద్ర మోదీ గారు 2014లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా వారి యొక్క ఈ 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దేశం కోసం, ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాల కోసం, పట్టణాల కోసం వారు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్ళడమే లక్ష్యంగా యాత్ర నడుస్తాం. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతుంది, ఎలా ఉండబోతుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలు? రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే 10-12 స్థానాలు గెలుస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్యారంటీ. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ 10 నుంచి 12 స్థానాలు ఆశిస్తూ ఉన్నాం. ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనతో ఎంపీ అరవింద్ గారు కూడా ఉన్నారు. చెప్పండి సార్, అసలు పసుపుబోర్డు తీసుకొచ్చారు ఇచ్చిన మాట ప్రకారం రాబోయిన ఎన్నికల్లో దేశంలో మరోసారి ప్రధాని రాబోతున్నారు, ప్రధాని మరోసారి ఐటీ కొట్టబోతున్నారు? మొదటిసారి 283 సీట్లు వచ్చినాయి, రెండవసారి 303 సీట్లు వచ్చినాయి, ఈసారి 373 సీట్లు వస్తాయి నరేంద్ర మోడీ గారికి. భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి 400 దాటుతాయి. పోయినసారి ఎన్డీఏకి 353. రాష్ట్రంలో సైతం బీఆర్ఎస్తో పొత్తు ఉండబోతుందనే ఊహాగానాలు వచ్చినాయి. అలాగే కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటే అని. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ తుర్కోళ్ళని, ముస్లింస్ని బకరా చేసింది. ఎందుకంటే ఓట్ల కోసము బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ 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 అని పాపం ముస్లింలందరూ బకరా అయిపోయి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయినరు. షిఫ్ట్ కాగానే కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా పతనం అవుతా ఉన్నది. అశోక్ చవాన్ వెళ్ళిపోయిండు, మిలింద్వర వెళ్ళిపోయిండు, కమల్నాథ్ కొడుకు పోతా అంటాన్రు, మనీష్ తివారీ పోతుండు, ఇట్లా మొన్న ఉత్తరప్రదేశ్లో పెద్ద నాయకుడు వేయండు. ప్రతి జాగాలో కాంగ్రెస్ పార్టీ కాలవుతున్నది. ఇప్పుడు ముస్లింలు అందరూ నోరు మీద వేలేసుకుర్రు. మేమందరం కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ కాలే కాబట్టి ఆ ముసలాయన కేసీఆర్ అన్న ఇంతో అంత బీజేపీతో కొట్లాయండు, మొత్తం మనం అందరం బకరాయనమైంది అని ముస్లింలు అనుకుంటారు. ఇప్పుడు నిజామాబాద్లో మరోసారి మీరు పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది ఈసారి? భారీ మెజారిటీ ఎక్కువ రాబోతుందా? కొన్ని చోట్ల గ్రూప్ తగాదాలు కూడా కనిపిస్తున్నాయి, ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా మీకు? ఈసారి ఎంత మెజారిటీ రాబోతుంది నిజామాబాద్లో? మేము వాగ్దానాలు చేసినాము, ఇవాళ 15 సంవత్సరాల తర్వాత దాదాపు 18,000 దగ్గర పసుపు రేట్లు ఉన్నాయంటే మాకు కృషి ఉన్నది. మోడీ గారు నిజామాబాద్ గడ్డ మీదకి వచ్చి పసుపు బోర్డు ఇచ్చిండ్రు. ఇక్కడ అనౌన్స్ చేసిన మర్నాడే కేబినెట్ తీర్మానం అయిపోయింది, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ అయిపోయినాయి. ఇక్కడ కార్యాలయం పెట్టాలి, స్పైసెస్ బోర్డుకి వెళ్ళి పసుపు బోర్డు పని టేక్ ఓవర్ చేసుకోవాలి. ఇంకా అది ఒకటే మిగిలింది. ఇక ఈ 4 ఏళ్ళ నుంచి ఎగుమతులు పెంచడం మీద ధ్యానం పెట్టినాము, పని చేసినాము, ఎక్స్పోర్టర్స్ తీసుకొచ్చినాము. దేశవ్యాప్తంగా 150,000 ఎకరాల పంట పెరిగిన, విస్తీర్ణత పెరిగినా ఇలా రేట్లు పెరుగుతున్నాయంటే నరేంద్ర మోడీ గారు అన్ని పంటలు, ఇది పసుపే కాదు, పంటలు ఇక్కడ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్స్ అన్నిటి మీద ఎక్స్పోర్ట్ పెంచారు కాబట్టి ఇలా రేట్లు పసుపు కూడా పెరుగుతున్నాయి. చివరిగా తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది బీజేపీ? దస్ కే పార్ తెలంగాణ మే దస్ కే పార్ దేశ్ మే 400 పార్. థ్యాంక్ యూ సార్. అయితే మొత్తానికి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాము, మరోసారి దేశంలో బీజేపీ ఐటీ గుడ్డబోతుంది, ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారు, అలాగే రాష్ట్రంలో కూడా ఎక్కువ మొత్తంలో సీట్లు గెలుచుకుంటామని అటు ఎంపీ అరవింద్తో పాటు డీకే అరుణ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.